నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను నవీన. ప్రతి ఒక్కరూ బుద్ధుడి మార్గాన్ని అనుసరించాలని ఇస్రో యూనియన్ ఇంజనీర్ వెంకటరమణ అన్నారు. తదాగత్ బుద్ధ విహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధిస్టు సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మల్కాజ్గిరిలోని ఉన్న తదాగత్ బుద్ధ విహార్లో కఠిన చివరధాన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు 5 లక్షల మంది బౌద్ధ దీక్ష తీసుకుని చరిత్రలో నిలిచామన్నారు. శావక సంగ శావక సంగందన పూజయామి తథ సంఘ కో పూరా డిస్కస్ కర్కె సంఘ లోగ్ జితనా బోలేగా తబ్ జాకె ఉస్కా బాత్ యే హోతా హై. ఏక్ ఏక్ డెమోక్రటిక్ సిస్టమ్ హై. సప్త దుఃఖ పముచ్చసు నా పేరు గోడి వెంకటరమణ అండి. నేను ఇస్రోలో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు చిన్ననాటి నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫిలాసఫీ కానీ ఆయన విధానాలు కానీ నా ఒంట్లో నరనరాల జీర్ణించుకుపోయాయి. ఎందుకంటే ఈరోజు కాదు, ఆనాడు నేను పుట్టను కూడా పుట్టలేదు. 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 14 అక్టోబర్ బౌద్ధ దీక్ష తీసుకుంటున్నప్పుడు ఈ మానవ చరిత్రలోనే ఏనాడు ఎక్కడ జరగని విధంగా 5 లక్షల మంది ఆయనను అనుసరించారు. కాబట్టి ఇది ఒక మహత్తరమైన విజయమే కాకుండా మానవాళికి ఆయన ఇచ్చుతున్న సందేహం ఏంటంటే, ఆయన ప్రతి ఒక్క మత గ్రంథాన్ని క్షుణ్ణంగా పాటించిన తర్వాత, చదివిన తర్వాత ఆయన చివరికి ఏమని నిర్ణయించాడంటే, బౌద్ధంలో ఎక్కడ రక్తపాతం లేదు, బౌద్ధంలో ఎక్కడ మత విచక్షణ లేదు, మతానికి అతీతంగా, కులానికి అతీతంగా మానవాళి అందరికీ ఒక మనుగడ కేవలం బౌద్ధం ద్వారానే సాధ్యమని, ఏ విధంగా అయితే బౌద్ధుడు గౌతమ బుద్ధుడు మానవుడు యొక్క సఫరింగ్స్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సఫరింగ్స్ ఆల్ షుడ్ బి హ్యాపీ, దానికి ఒక విధానాన్ని కనుక్కున్నాడు బౌద్ధుడు, మన గౌతమ బుద్ధుడు. ఆ విధానమే విపాసన. నేను మన యూత్కి ఇచ్చే ఒక సందేశం ఏంటంటే, విపాసన మెడిటేషన్ అనేది ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి శాంతిని, ప్రతి ఒక్క దిశలో, ప్రతి ఒక్క మార్గంలో వాళ్ళు ఆకాశాన్ని అంటగలరు. కాబట్టి నేను యూత్కి ఇచ్చే మార్గం ఏంటంటే, ప్రతి వాళ్ళు బౌద్ధాన్ని అనుసరించండి. బౌద్ధుడు తను చనిపోయే వరకు కూడా ఆ యొక్క విపాసనాన్నే బోధించుతూ పోయాడు. కాబట్టి ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా 10 రోజుల కోర్సు విపాసన, ఫ్రీగా భోజనము, ఫ్రీగా అకామిడేషను ఇచ్చి కేవలము మీరు దాన్ని నేర్చుకుని మీ జీవితంలో అనుసరించినందువలన ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ ప్రతి ఒక్కటి కూడా సాధ్యము. ఎందువలనంటే మైండ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది అక్కడ. దెర్ వోంట్ బి ఎనీ మైండ్ డిఫైల్మెంట్స్ ఇన్ ద మైండ్ డ్యూ టు విచ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ వాట్ అంబేద్కర్ హ్యాస్ సీన్ అండ్ దిస్ ఈజ్ వాట్ హీ హ్యాస్ ఫాలోడ్. దెర్ ఈస్ నో డిఫైల్మెంట్ ఇన్ అంబేద్కర్. అంబేద్కర్ హ్యాస్ ఫాట్ ఫర్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్. He has fought for women rights, he has fought for women, he has fought for downtrodden, he has fought for everybody. So he is a man of global, he is not a man of individual or for any individual caste, he is a man for entire mankind. I thank. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.